వ్యూస్ మాత్రం వేరే వ్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకసారన్నా ట్రై చేయాల్సిందే. సో లాస్ట్లో వ్యూస్ ఇంకా బాగున్నాయి లాస్ట్ సీట్లో. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో, ట్రైన్ ఇట్లా టర్న్ అవుతుంటే ఈ కర్వ్ షేప్లో ట్రైన్ మాత్రం మస్తు అనిపిస్తుంది. సో అడవిలో న్యాచురల్గా దొరికేటివి అవన్నీ అన్నీ వీళ్ళు తీసుకొచ్చుకొని యూజ్ చేసుకుంటారు. కాఫీ ఎట్లా వచ్చిందో ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఉంది హిస్టరీ మొత్తం, తెలుగులో కూడా రాసింది, ఇంగ్లీష్లో కూడా రాసింది. వాటర్ సన్నసన్నగా మస్తు పడుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఫీల్ వేరే లెవెల్ ఫీల్ ఉంది ఇక్కడ. ఇంత పైనుంచి పడుతున్నాయి, ఆకాశం మీద నుంచి పడుతున్నట్టుంది వాటర్. బుర్రా కేవ్స్ మొత్తంలో ఈ ప్లేస్లోనే చాలా యూనిక్గా ఉంది. ఎంత నీట్గా అనిపిస్తుంది చూడండి ఆ రాళ్ళు, ఆ ఫార్మేషన్. ఆ ఫార్మేషన్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది అసలు. సో నేను అరకుకి ట్రిప్ హైదరాబాద్ నుంచి వెయ్యలేదు. నేను ఫస్ట్ పూరి జగన్నాథ్ వెళ్ళినుండే, పూరి జగన్నాథ్ నుంచి వైజాగ్కి వెళ్ళి వైజాగ్ నుంచి అరకుకి వెళ్ళాను. సో అందుకే ఫస్ట్ హైదరాబాద్ నుంచి కాకుండా వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఉంటాయి వీడియోస్. పూరి జగన్నాథ్ నుంచి నేను నైట్ బయలుదేరినుండే. ఒకసారి చూడండి చిలుక లేక్ అని మీకు ఐడియా ఉంటుంది కదా, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ సాల్ట్ లేక్ అది. ఆ లేక్ పక్కన నుంచే నేను వెళ్ళాను. అండ్ ఆ లొకేషన్ చూడండి, ఆ రోజు ఫుల్ మూన్ డే ఉండే. అండ్ ఎట్లా ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి ఈ లొకేషన్ చూస్తుంటే, రెండు కన్నులు సరిపోవట్లేదు అసలు. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ చూసుకుంటూ వెళ్ళాను నేను వైజాగ్ కి. ఈ వ్యూ మాత్రం వేరే లెవెల్ వ్యూ, మిలియన్ డాలర్ వ్యూ అంటారు కదా, ఇదే అనిపించింది. అట్లాంటి వ్యూ అసలు మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా రాదు. నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంత మంచి వ్యూ దొరికింది. సో గైస్ వచ్చేసిన రైల్వే స్టేషన్ కి. విస్టాడోమ్ అన్ని బుక్ అయిపోయినాయి అంట, రిటర్న్ వచ్చేటప్పుడు విస్టాడోమ్ లో వస్తా. నార్మల్ టికెట్ బుక్ చేసుకున్నా, D1 లో సెకండ్ సీటింగ్. సో ట్రైన్ ఇది సీట్. సో ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ కూర్చుంటున్నాను, లగేజ్ ఇక్కడ పెట్టేసింది. సో మధ్యలో ఒక లొకేషన్ దగ్గర ఆపారు. ఈ లొకేషన్ బాగుందని ఒక షార్ట్ తీసుకుందామని బయటికి దిగాను. మస్తు అనిపించింది లొకేషన్, వెదర్ కూడా చాలా కూల్ ఉంది. సో అరకు వెళ్ళేటప్పుడు మాత్రం వ్యూస్ చాలా బాగుంటాయి. అందుకే ఇక్కడ నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయకుండా డైరెక్ట్ వాయిస్తో పెట్టేస్తాను, ఆ ఫీల్ మీకు రావాలని. ఇలాంటివి టోటల్ 58 టనల్స్ అండ్ 81 బ్రిడ్జెస్ ఉన్నాయి 1300 ఫీట్ హైట్లో. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో, ట్రైన్ ఇట్లా టర్న్ అవుతుంటే ఈ కర్వ్ షేప్లో ట్రైన్ మాత్రం మస్తు అనిపిస్తుంది. ఇట్లాంటి వ్యూస్ చాలా చాలా బాగుండే. మీరు ఇంకా ముంగట ముంగట చూస్తే మస్తు అనిపిస్తుంది మీకు. ఇట్లా టనల్ వచ్చినప్పుడు అందరూ అరుస్తున్నారు, ఆ టనల్ ఎంటర్ కాగానే మస్తు అనిపిస్తుంది ఆ అరవడంతో. వ్యూస్ జస్ట్ శాంపుల్ మాత్రమే, ముందు ముందు వెళ్తే ఇంకా ఫాగ్స్ అవి ఇవి ఉంటాయి చూడండి, మస్తు అనిపిస్తుంది మీకు. సో ఇక్కడ నుంచి బై రోడ్ వచ్చే రూట్ అనుకుంటా. ఇక్కడ రోడ్ కనిపిస్తుంది చూడండి. ట్రైన్ ఇట్లా టర్నింగ్ పోతున్నప్పుడు మస్తు అనిపిస్తుంది, చాలామందికి మస్తు ఇష్టం. నాకైతే చాలా ఇష్టం పర్సనల్గా. ఇట్లా ట్రైన్ ఇట్లా కర్వ్ షేప్లో ఇట్లా టర్న్ అవుతున్నప్పుడు మస్తు అనిపిస్తుంది. వ్యూ మాత్రం మస్తుగా అనిపిస్తుంది, విండోలకి చూస్తుంటే లేకపోతే ఆ డోర్ దగ్గర నుంచి చూస్తుంటే మస్తుగా అనిపిస్తుంది. ఎంత మస్తుగా అనిపిస్తుంది చూడండి, అసలు ఎంత నీట్గా కనిపిస్తుంది, ఎంత క్లియర్గా కనిపిస్తుంది. ట్రైన్ మొత్తం ముందు ఇంజన్ దాకా కనిపిస్తుంది. నాకైతే మస్తు ఇష్టం ఇట్లా. అండ్ మీది సైడ్ కొండల ఫాగ్ చూడండి ఎంతగానో ఉందో, ఫుల్ ఫాగ్ ఫాగ్ ఉంది. అది ఫాగ్ కాదు, క్లౌడ్స్ అవన్నీ. నెక్స్ట్ వచ్చే లొకేషన్ చూడండి, మస్తు కనిపిస్తుంది. ఇట్లా టనల్ దాటంగానే బయటికి రాగానే మస్తు లొకేషన్ కనిపిస్తుంది చూడండి. ఒక టనల్ అయిపోగానే ఇంకో టనల్ వస్తుంది, ఇంకో టనల్ అయిపోగానే ఇంకోటి వస్తుంది. మధ్య మధ్యలో ఇట్లాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తున్నాయి. ఎంత బాగుంది చూడండి ఈ లొకేషన్, ఫాగ్ అవంతా కనిపించుకుంటే ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. మస్తుగా అనిపిస్తుంది అసలు ఈ లొకేషన్ బయటికి రాగానే మస్తు ఒకటేసారి ఇట్లా సర్ప్రైజ్గా కనిపించింది మొత్తం.
ఇవన్నీ కాదు, ఈ లొకేషన్ చూడండి, ఇది ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి, అసలు మస్తు కనిపిస్తుంది. కింద బ్రిడ్జ్ ఉంది అండ్ పైన క్లౌడ్స్ ఉన్నాయి అండ్ మొత్తం కొండలు కొండలు, చుట్టూ గ్రీనరీ ఉంది, చాలా మస్తు కనిపిస్తుంది ఈ లొకేషన్ మాత్రం. దీని తర్వాత ఒక టనల్ వచ్చిండే, ఆ టనల్ తర్వాత ఒక లొకేషన్ వచ్చింది, మేము ఒక్కటేసారి షాక్ అయిపోయినాం, ఏంది స్వర్గానికి వచ్చినామా అన్నట్టుండే, మొత్తం క్లౌడ్స్. జనాలు ఫుల్ అరుస్తున్నారు, అరుస్తుంటే మస్తు అనిపిస్తుంది, అందరు జనాలు అరుస్తుంటాయి. ఈ టనల్ అయిపోగానే ఒక లొకేషన్ వచ్చింది చూడండి, మీరు షాక్ అయిపోతారు చూడండి. అసలు ఎంత మస్తు ఉంది కదా ఈ లొకేషన్, చూస్తుంటుంటే రెండు కళ్ళు సరిపోతలేదు, అంత మస్తు ఉంది. ఇటు బ్యాక్ సైడ్ అవంతా చూస్తుంటుంటే మొత్తం ఫాగ్ ఫాగ్ ఫాగ్, మొత్తం క్లౌడ్స్. ఫాగ్ అంటున్నాను కానీ ప్రతిసారి, కానీ క్లౌడ్స్ ఇవన్నీ. ప్రతి 100-200 మీటర్స్ ఒక టనల్ ఉంది, ప్రతి 100-200 మీటర్స్ ఒక టనల్, ఒక బ్రిడ్జ్, టనల్ కాకపోతే బ్రిడ్జ్, బ్రిడ్జ్ కాకపోతే టనల్, ఇట్లనే కనిపిస్తున్నాయి. 100 మీటర్స్కి ఒక టనల్, 100 మీటర్స్కి ఒక బ్రిడ్జ్. అసలు గ్యాంగ్తో వెళ్ళాలి ఈ ట్రిప్ ఎవరైనా వెళ్తే మాత్రం, గ్యాంగ్తో వెళ్తే మస్తు అనిపిస్తుంది. అరుస్తుంటాం కదా మనం అందరం ఒక గ్యాంగ్ ఉండి, ఇట్లా టనల్ రాగానే అరుస్తుంటే మస్తు అనిపిస్తుంది. నేను మాత్రం సోలో వెళ్ళినా కానీ ఎవరైనా అరకు వెళ్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీ గ్యాంగ్తోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక గ్యాంగ్ని అరేంజ్ చేసుకొని కనీసం ఒక 5-10 పీపుల్ ఉండేటట్టు అరేంజ్ చేసుకొని వెళ్ళండి, మస్తు అనిపిస్తుంది. ఈ ట్రైన్ జర్నీని మాత్రం మీరు మర్చిపోలేరు ఎప్పటికీ. ఫుల్ క్లారిటీ ఉంటుంది, 4K వస్తుంది. ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని బుర్రా కేవ్స్ దగ్గర ఎండ్ అయిపోతాయి, ఇంకా మిగతా అంత బ్యూటిఫుల్గా ఏమి ఉండవు, అంత ఫాగ్ ఫాగ్, అంత అడవి లెక్క ఏం కనిపించదు. చాలా మంది అయితే బుర్రా కేవ్స్ దగ్గరనే దిగిపోతారు, మీరు కూడా దిగిపోయి ఇక్కడ నుంచి అరకుకు రావచ్చు, బుర్రా కేవ్స్ అవన్నీ చూసుకొని. నేను మాత్రం బుర్రా కేవ్స్ రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకుందాం అనుకోని డైరెక్ట్ అరకుకు వెళ్ళిపోయాను. ఈ ట్రైన్ అరకు కూడా వెళ్ళిపోతుంది, బుర్రా కేవ్స్ నుంచి కటికా వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకొని రిటర్న్ అరకు వ్యాలీ నుంచి వస్తారు. మీరు కూడా ఇట్లా చేయాలంటే ఇట్లా చేయొచ్చు, లేకపోతే అన్ని అరకు నుంచి చూసుకుంటూ బుర్రా కేవ్స్ వచ్చేసి బుర్రా కేవ్స్ నుంచి రిటర్న్ మీరు వైజాగ్కి స్టార్ట్ అయిపోవచ్చు. ఒక దగ్గర ట్రైన్ ఆపారు, సన్నగా వర్షం పడుతుంది, చాలా మంచిగా అనిపించండి, మంచి నేచర్ ఫీల్ అనిపించనుండే. సో గైస్ అరకు వచ్చేసినా, సో ప్లాన్ అయితే ఏం లేదు, వర్షం పడుతుంది, ఇప్పుడే ట్రైన్ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది, ఇక్కడ వెళ్తుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే విస్టాడమ్ కోచెస్ ఉంటాయి కదా, అవి డ్రాప్ చేసేసి వెళ్ళిపోతుంది అంట, ఇక్కడికే లాస్ట్ అవి. సో రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాయి, ముందుగా అనిపిస్తున్నాడు కదా ఈయననే ఆటో డ్రైవరు, ఈయన మాట్లాడుకున్నాను, 50 రూపీస్ అడిగిండు, హోటల్ ఆయననే చూపిస్తా అన్నాడు. అది కూడా ఎక్కువ ఏం దూరం లేదు, ఒక 2 కిలోమీటర్సే ఉంది రైల్వే స్టేషన్ నుంచి హోటల్. మేక్ మై ట్రిప్ అగోడా ఓయో దీంట్లో చూస్తే చాలా రేట్ ఉన్నాయి, ఒక డేకి 1500-2000 మధ్యలో ఉన్నాయి. సో ఈయన తీసుకెళ్లిన ప్లేస్ అయితే చాలా బాగుండే, చూపిస్తా చూడండి. ఒక 2-3 పీపుల్ అట్లా ఉంటే ఆ ప్రైస్ వర్త్ కానీ, ఇట్లా సోలో వచ్చినప్పుడు అయితే అంత 1500-2000 అంటే అంత వర్త్ అనిపించలేదు. అందుకే లోకల్ ఆటో వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అనుకుని నేను ఇట్లా ట్రై చేశాను, నాకు డీల్ మంచిగా అనిపించింది. ఎవ్రీ టైం ఇట్లా వర్కౌట్ అవ్వదు, బట్ నాకు ఈసారి వర్కౌట్ అయ్యింది. స్టేషన్ నుంచి రాగానే రూమ్ తీసుకున్నా, అడిగేను వచ్చేసి వాడుకున్నా, ఒక 3 అవర్స్ ఫుల్ నిద్ర పట్టింది. టైం 6:00 అవుతుంది, ట్రైబల్ మ్యూజియంకి వెళ్దాం అనుకుంటున్నా. సో నియర్ బై వాకబుల్ డిస్టెన్స్, సో అవి చూపిస్తా చూడండి ఒకసారి. సో వచ్చిన ఇడికి ట్రైబల్ మ్యూజియం అరకు, అడల్ట్ 60 అంట, చైల్డ్ 30 రూపీస్ అంట అన్న, ఒక అడల్ట్. 8:00 వర్క్ కదా బ్రో లాస్ట్, నేను బోటింగ్ ఉందేమో అనుకున్నా, బోటింగ్ లేదు, ఇక్కడ వాటరే లేవు దీంట్లో, అసలు కప్పలు ఉన్నాయి అన్ని. సో అడ్వెంచర్స్ అంట, ఎవరైనా చేయాలనుకుంటే చేయండి, కాయాక్ బోటింగ్. స్క్రీన్ షాట్ తీసుకొని రేట్లు చూసుకోండి ఒకసారి, టైమింగ్స్ కూడా ఇచ్చింది చూడండి, ఇక్కడ 7 PM వరకు, అంత మంచిగా పెట్టారు చూడండి ఇది. సో ఈ యాక్టివిటీస్ ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు, నెట్ క్లైంబింగ్ ఆర్ హెడ్ 25 రూపీస్ అంట. సో అక్కడ ఉన్నది జిప్, ఇవన్నీ యాక్టివిటీస్ ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు, లోపలికి వచ్చి వాళ్ళతో మాట్లాడి. జిప్ లైనర్ అక్కడ నుంచి వస్తుంది, సో అటు నుంచి ఇదంతా ఇటు సైడ్ దాకా ఇటు దాకా వస్తుంది. ఇక్కడ షూటింగ్ అవుతుంది బాణాలది. ఫ్రెండ్స్తో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా.
సోలో వస్తే ఏం చేయలేము, జస్ట్ వీడియోలు చేసుకోవడం తప్ప, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప. సోలో వస్తే ఎంజాయ్మెంట్ తక్కువ, ఇన్ఫర్మేషన్ ఎక్కువ. నేను ట్రైబల్ డ్యాన్స్ చూద్దామని వచ్చిన, ట్రైబల్ డ్యాన్స్ లేదు అసలు, నేను వచ్చిందే దానికోసం. నేను నిజంగా మనిషిలే అనుకున్నా ఒక సెకండ్ చూడంగానే, ఇంత రియల్గా ఉన్నాయి చూడండి. అసలు అసలు తయారు చేసిన వాళ్ళు మాత్రము చాలా రియలిస్టిక్గా తయారు చేశారు. క్లాత్స్ కూడా ఒరిజినల్ క్లాత్స్, చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఒక సెకండ్ చూస్తే రియల్గా అనుకోవచ్చు. సో ఇది ఆదివాసీ ఫోటో గ్యాలరీ అంట. వీళ్ళు వేసుకునే మెడలలో వేసుకునే 2 రూపాయల చిక్కలు, ఇవన్నీ రూపాయి చిక్కలు, ఓల్డ్ కాయిన్స్, ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్ మెడలో వేసుకునే వాళ్ళు ఏమో అప్పట్లో. సో ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్. సో వాళ్ళ పద్ధతులు అవన్నీ, వాళ్ళ బాణాలు వేస్తాడు, వాళ్ళకు నీళ్లు క్యారీ చేస్తాడు, చెట్లు ఎక్కడము, సో అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి మెడలో వేసుకునేటివి బంగారం అనుకుంటా, మేబీ బంగారం కాకుండా రస్ట్ వాటిని, చెవి పోగులు మెడలో వేసుకోవడానికి, ఇవన్నీ చెవి పోగులు మీకు కనిపిస్తున్నాయా? మంచిగా వాళ్ళ ట్రైబల్స్, వాళ్ళ మార్కెట్, వాళ్ళు జీవన విధానం, ఇవంతా ముక్కు పోగులు, ఇవన్నీ ఇవి నడుముకి వడ్డానం లాంటివి అనుకుంటా నాకు తెలిసి. ఇవన్నీ వాళ్ళ కల్చర్ గురించి, అన్ని ఒక్క దాంట్లో లేకుండా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని, కొన్ని కొన్ని ఇంట్లో కొన్ని కొన్ని హిస్టరీ ఉంది. ఇట్లా బయట కూడా పసరు మందు పోస్తున్నారు చూడండి, ఆకుల వేర్లతోని గానీ, ఆకులతో గానీ ఆ మందు లాంటివి. లోపల మ్యూజియం లోనే కాక ఇట్లా బయట కూడా పెట్టారు కొన్ని కొన్ని స్టాచ్యూస్, అవి కూడా కొంచెం వాళ్ళ కల్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. సో ఇది ఇంకొకటి ఉంది, ఇది మంచిగా ఉంది కొంచెం చూడడానికి. ఎగ్జిట్ నుంచి ఎంటర్ అవుతున్నాను. నాకు తెలిసి హెయిర్ కూడా రియల్ హెయిర్ ఇదంతా. అంతా వాళ్ళ కల్చర్ గురించి పెట్టారు. సో వాళ్ళు ఎట్లా ఉండేటోళ్ళు, వాళ్ళ జీవన విధానం ఏంటిది, అసలు వాళ్ళు ఎట్లా వండుకునే వాళ్ళు, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ ఏంటివి, అండ్ ఏ వస్తువులు వాడేవాళ్ళు, ఇలాంటివన్నీ ఈ మ్యూజియంలో పెట్టారు. ఇది ట్రైబల్ మ్యూజియం కదా, దీంట్లో అన్ని వాళ్ళు ఎట్లా బతుకుతుండే, వాళ్ళ జీవనం ఎట్లా కొనసాగిస్తుండే, వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ప్రే చేస్తారు, ఇవన్నీ పెట్టారు ఇక్కడ. దాంట్లో 3D పెట్టారు, అవి కూడా చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత రియలిస్టిక్గా వండుకునే విధానాలు అవి ఇవి అంతా రియలిస్టిక్గా పెట్టారు. ఏదో నార్మల్గా పెట్టకుండా అన్ని ఒరిజినల్ ఐటమ్స్ అక్కడ పెట్టేశారు. ఆ స్టాచ్యూస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రియల్ గానే ఉన్నాయి. ఆ బట్టలు వేసుకోవడము, వాళ్ళు వాడే అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ రియల్ వి. ఆ మనుషులది కూడా క్లాత్స్, హెయిర్, బ్యాండ్ కొట్టేవి ఇవన్నీ ఒరిజినల్ వి. జస్ట్ వాళ్ళు స్టాచ్యూస్ తయారు చేశారు. సో ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసినాయి అనుకుంటా పాత కాలంలో. సో మీరు ఇక్కడ చూసినట్టయితే గాడ్ కి కాదు, వీళ్ళు ప్రే చేస్తుంది నేచర్ కి. పర్టికులర్ గాడ్ అంటూ ఏం లేదు, వీళ్ళ హిస్టరీ ఇలా ఉందనుకుంటా, నేచర్కి ప్రే చేయడం అట్లా. అక్కడ పుట్టకు కూడా పూజ చేస్తారు, బొట్లు పెట్టారు పుట్టకి, వీళ్ళ దేవత అనుకుంటా. సెకండ్ ఫ్లోర్ కూడా ఉండొచ్చు దీంట్లో, చూస్తాను. సో ఇట్లా వెళ్ళాలనుకుంటా. సో దీంట్లో సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి. సెకండ్ ఫ్లోర్లో పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటారు అవన్నీ ఉన్నాయి, వాళ్ళ హోమ్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అది కూడా ఉంది. సో టోటలీ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి సెకండ్ ఫ్లోర్ మొత్తం ఉంది. సో ఒక ఫ్యామిలీ గురించి ఎట్లుంటుందో అది. సో ఇక్కడ మొత్తం ఇది చేసి పెట్టారు మొత్తం, ఇవంతా థర్మోకోల్తో తయారు చేసినట్టారు ఇవన్నీ. సో రియలిస్టిక్గా కనిపించేటట్టున్నాయి ఈ ఫుడ్ ఐటమ్స్ లాంటివి. పాడవనేమో ఒరిజినల్ పెట్టారు, పాడైపోయేటివి థర్మోకోల్వి తయారు చేశారు. సీడ్స్ అట్లాంటివన్నీ ఒరిజినల్ పెట్టారు. సో ఇది పొలం పని, పొలం పనికి ఏమేమి అవసరమైతే అవన్నీ ఉన్నాయి. సో అడవిలో న్యాచురల్గా దొరికేటివి అన్నీ, న్యాచురల్గా దొరికేటివన్నీ వీళ్ళు తీసుకొచ్చుకొని యూజ్ చేసుకుంటారు. సో తేనె కూడా ఉంది, న్యాచురల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తేనెనని. ఇదంతా చూస్తుంటే నాకు మా ఊరు గుర్తుకొస్తుంది. ఊర్లలో ఇట్లా అరుగులు ఉంటాయి, మంచిగా ఇట్లా షెడ్ ఉంటుంది, మంచిగా కూర్చోవచ్చు. సో కళ్ళు దింపుతారు, అంబడం అమ్ముతున్నారు, అట్లా ఉంది ఇది. సో వీళ్ళ కల్చర్ ఇది, ఇట్లా నైట్ క్యాంప్ ఫైర్ వేసుకొని కొంచెం డ్యాన్స్ చేసుకుంటూ రౌండ్గా తిరుగుకుంటూ వీళ్ళ కల్చర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడైతే మనకి ఛాన్స్ లేదు. సో ఇవన్నీ న్యాచురల్గా అక్కడ పండించినాయి అండ్ అడవిలో నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ ఇవన్నీ. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఇవి తీసుకోవచ్చు. లోపలనే ఉన్నాయి అవి, బయట కాదు. నేను బయట ఉందేమో అనుకున్నా, ఇదంతా కొన్ని క్లోజ్ ఉన్నాయి, మరి దీంట్లో ఏమున్నాయో తెలియదు కానీ కొన్ని అయితే క్లోజ్ ఉన్నాయి. కాకపోతే ఇదంతా విలేజెస్లో ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కట్టడాలు మాత్రం. షాపింగ్ చేసుకునే వాళ్ళకి షాపింగ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. లేడీస్ వస్తే ఎక్కువ షాపింగ్ చేస్తారు, మనం ఏం చేయలేము. సో ఇట్లా స్పీకర్ ఉంది, 3 లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో సైక్లింగ్ యాక్టివిటీస్ అవి చేయాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, జిప్ లైన్ సైక్లింగ్. వెదర్ చూడండి ఎంత బాగుందో అసలు, చాలా అంటే చాలా బాగుంది. సో గుడ్ మార్నింగ్ గైస్, నైట్ కిందికి వెళ్ళి ఊతప్పం దినేష్ వచ్చిన. సో ఫొటోస్ ఏం తీసుకోలేదు, కాల్లో ఉండే కాల్ మాట్లాడుకుంటా. సో అందుకే ఫొటోస్ వీడియో ఏం తీయలేదు. నైట్ వచ్చి 12 o'clock ఏమో పడుకున్నా, 7 o'clock లేచిన. సో ఇప్పుడు 9 అవుతుంది టైమ్. సో ఫ్రెష్ అప్ అయిపోయినా, ఇప్పుడు స్టార్ట్ అవుదామని వాటర్.
వాటర్ ఫాల్స్ కి అక్కడ చూద్దామని వెళ్తున్నాను. నాకైతే చార్జెస్ ఎక్కువ అనిపిస్తున్నాయి. ఆటో వాళ్ళు 1000 రూపీస్ అడుగుతున్నారు. 3 పీపుల్ వస్తే 300 పర్సన్ లెక్క సరిపోతుంది. 4 పీపుల్ దాకా వెళ్ళొచ్చు ఒక ఆటోలో. సో మీరు 3 పీపుల్ ప్లాన్ చేసుకుంటే 300 లెక్క పర్సన్ కి ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి సరిపోతుంది. నా లెక్క సింగిల్ వస్తే మాత్రం 900 పర్సన్ కి అంటే చాలా ఎక్కువ. ఆల్రెడీ మ్యూజియం విజిట్ చేసేసాను కాబట్టి ఒక బొటానికల్ గార్డెన్, ఇంకొక వాటర్ ఫాల్, చాపరాయి వాటర్ ఫాల్, ఈ మూడింటి కోసం అంత పెట్టడం నాకు అంత వర్త్ అనిపించట్లేదు. బొటానికల్ గార్డెన్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ వెళ్తే బొటానికల్ గార్డెన్ ఉంటుంది, ఇంకోటి వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ చూస్తా. చాపరాయికి ఏమన్నా సపరేట్ ఆటోలు కాకుండా ఏదైనా షేర్ ఆటోలు వెళ్తే చాపరాయి కూడా వెళ్ళడానికి చూస్తాను. ఈ హోటల్ పేరు గ్రీన్ వ్యాలీ. స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ లోనే. ఆ ఆటో అయితే నాకు తీసుకురానికి 50 రూపీస్ చార్జ్ చేసిండు. హోటల్ చూపెట్టడానికి, అది మంచి హోటల్ చూపెట్టడానికి. మీరు రావాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ రావచ్చు. వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. బ్యాగ్స్ ఉన్నా ఎంత ప్రాబ్లం ఏమి ఉండదు. రోడ్ కూడా మంచిగానే ఉంటుంది. డిస్క్రిప్షన్ లో దీని గూగుల్ లింక్ ఇస్తా చూడండి. రిసెప్షన్ ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే వైఫై కూడా ఉంది. అండ్ ఈ రూమ్ నాకు అలొకేట్ చేశారు. ఇది ఒకటి మిర్రర్ ఒకటే బాగాలేదు, అంత రూమ్ కూడా అంత మంచిగానే ఉంది. మీరు అది ఒకసారి చూసుకోండి, నేను అంత పట్టించుకోలేదు దాని గురించి. సో బెడ్ 3 పీపుల్ అయితే పడుకోవచ్చు. ఈ బెడ్లో ఈజీగా 3 పీపుల్ పడతారు. 2 పీపుల్ అయితే ఇంకా మోర్ దెన్ ఎనఫ్ 2 పీపుల్కి. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది. చైర్స్ ఉన్నాయి, 2 చైర్స్ ఇచ్చారు. టీవీ ఇచ్చారు, టీవీ ఆన్లోనే ఉంది. నేను రాత్రి టీవీ చూసిన కాసేపు. సో టీవీ కూడా బాగానే ఉంది, సౌండ్ అవన్నీ వర్కింగ్లోనే ఉంది. అండ్ వాష్రూమ్ కూడా ఓకే. సో గీజర్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, చిన్న బాల్కనీ టైప్ ఇచ్చిండు. వీడికేం వ్యూ వస్తుంది. నార్మల్గా కూర్చోవాలనుకుంటే మంచిగానే ఉంటుంది. ఇది ఇక్కడ షేర్ పెట్టుకొని ఇక్కడ కూర్చోవచ్చు, ఇగ్నోర్ దట్. సో బెడ్ కూడా మంచిగానే ఉంది. బెడ్ 3 పీపుల్ పడుకోవచ్చు. ఈజీగా 3 పీపుల్ పడుకుంటారు. నాకు తెలిసి అయితే ఈజీగా పడతారు. 3 పీపుల్ ప్లాన్ చేసుకోండి రావడానికి. ట్రైన్ ట్రిప్ మాత్రం మర్చిపోకండి. ట్రైన్ ట్రిప్ మెయిన్, అది మార్నింగ్ వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. విస్టాడోమ్ నేను ట్రై చేసిన కానీ రిటర్న్లో దొరికినాయి, నాకు వచ్చేటప్పుడు దొరకలేదు. ఇది హోటల్. అండ్ ముంగట బొటానికల్ గార్డెన్ వెళ్తా ఇప్పుడు ఫస్ట్. దాని వీడియోస్ పెడతా చూడండి. అండ్ వీడియో ఇప్పటిదాకా చూసిరుగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాపరాయికి బస్సెస్ ఉంటాయి అంట. బస్సు తీసుకొని వెళ్ళిపోతా. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు పద్మావతి గార్డెన్ దగ్గర ఆగి అక్కడ లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ జస్ట్ 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందంట. సో అటు వెళ్ళిపోయి రిటర్న్ వస్తా. ఇంకా ఇటు ముందు నడుచుకుంటూ పోతే బస్సెస్ ఆగుతాయంట. బస్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతే అయిపోతుంది. రోడ్ నుంచి ముంగటికి వచ్చినాక టిఫిన్ చేసిన డబల్ ఎగ్ దోశ తీసుకున్నాం. 50 రూపీస్ తీసుకోండి. టేస్ట్ బాగుండే. రెడ్ చట్నీ మాత్రం మస్ట్ అంటాయి. టీ టైంలో కాఫీ బాగుండే. నిన్న అక్కడికి వెళ్తా, నిన్న కాఫీ తాగేసి మళ్ళీ వస్తా. సో ఈ ట్రైబల్ మ్యూజియం ఆపోజిటే ఉంటుంది కాఫీ షాప్, టీ పాయింట్ టీ టైము. సో దీంట్లో కాఫీ మాత్రం మస్ట్ అండ్ షుడ్ మంచిగా ఉండే. నాకైతే మంచిగా అనిపించింది. త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది సరిగ్గా, అసలు గొంతు పని చేయకుండే. ఇప్పుడు కొంచెం సెట్ అయింది కాఫీస్ అవుతున్నప్పటి నుంచి 2 రోజుల నుంచి. సో చాపరాయికి నేను ఆటోలో వెళ్ళిండే. నాకు ఒక 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు, అంతే. ఎక్కువ ఛార్జ్ కూడా చేయలేదు. 20 రూపీస్ పోవడానికి, 20 రూపీస్ రావడానికి, అక్కడ ఒక 50 రూపీస్ టికెట్ అంతే. సో గైస్, ఆడికేని ఒక ఆటోలో వచ్చిన 30 రూపీస్ ఛార్జ్ చేసిండు. అటు సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చిన, కొంచెం స్లిప్పరీ ఉంది కానీ ఓకే రావచ్చు. లైట్గా స్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో అట్లకి ముంగడికి వచ్చినాక ఇది కొంచెం పెద్దగా ఉంది. సో ఇది దాటడానికి ఇట్లా వుడెన్ బ్రిడ్జ్ దాంట్లాంటిది పెట్టారు. నార్మల్ టైంలో వస్తే ఇక్కడ అందరూ జనాలు ఆడుకుంటారు, కానీ ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి కొంచెం వాటర్ స్పీడ్గా ఉన్నాయి. దిగితే కొట్టేస్తే ఇట్లా లోపలికి వెళ్ళిపోతాం. దిగే ఛాన్స్ లేదు అసలు. దిగితే మాత్రం అట్టే ఇక ఇంత ఫాస్ట్గా ఉన్నాయి వాటర్. సో అటు సైడ్కేనా వచ్చినాక కొంచెం ఇటు వస్తే ఇటు సైడ్ అట్లా అని జారుకుంటూ వస్తారు ఆఫ్ సీజన్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వాటర్ స్పీడ్ చూడండి ఎంత స్పీడ్ ఉందో. ఇప్పుడు దిగితే మాత్రం రిస్కీ, చాలా అంటే చాలా రిస్కీ. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి చూడండి వాటర్. అక్కడ సౌండ్ చూడండి ఎంతగానో వస్తుంది. వీళ్ళు లోకల్స్ అనుకుంటా, వీళ్ళకి బైక్ ఏడ కరెక్ట్ వెళ్తుందో ఐడియా ఉంది అనుకుంటా. సో అందుకే బైక్ అట్లా తీసుకొని వస్తారు. మనం తీసుకెళ్తే మన పని అయి అంతే. ఇంకా ఇక్కడ బజాజ్ షోరూమ్ కూడా ఉంది అరకులో ఒకటి. బజాజ్ బైక్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. అటు సైడ్ కొంచెం వ్యూ బాగుందని ఇటు సైడ్ వచ్చిన. Let's go.
ఇందాక నేను వచ్చినప్పుడు ఎవరు లేకుండే, ఇప్పుడు జనాలు అయ్యారు, ఒక 3 పీపుల్ ఉండే నేను వచ్చినప్పుడు మాత్రం. ఇప్పుడు అయితే కొంచెం జనాలు అవుతారు, ఈవినింగ్ వరకు ఇంకా పెరుగుతారేమో, బట్ వాటర్ లో మాత్రం ఎవరు దిగట్లేదు, జస్ట్ ఫోటోలు దిగుతారు. వాటర్ కూడా బుడిద బుడిద ఉన్నాయి కదా, సో అందుకే ఎవరు దిగట్లేదు. లొకేషన్ మాత్రం మస్తు ఉంది, అసలు చాలా బాగుంది లొకేషన్. సో పైకి వచ్చేసిన, పైకి వెళ్ళిపోతాయి ఇంకా. సరే రెండు ఇవ్వండి, ఒక ఇక్కడ సీకులు ఉన్నాయి అండ్ బొంగులో చికెన్ ఉంది, బిర్యానీ అండ్ చికెన్ చేస్తారంట, ఒక ట్రై చేస్తున్నా. ఇక్కడ 2 ప్లేట్లు సీకులు తీసుకున్నా, తినేసిన. సో పల్లీలు కూడా తీసుకున్నా. సీకులు 50 రూపాయలు అంట, పల్లీలు 20 రూపాయలు అంట. చాలా ఇచ్చారు, 20 రూపీస్ కి పల్లీలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. సో వచ్చేసిన, ఇది పద్మావతి గార్డెన్ కి పోవడానికి ఇక్కడ ఒక దగ్గర ఆపిరు, అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది అంట. ఆటోలు కూడా వస్తాయంట, 10 రూపీస్ చార్జ్ ఇస్తారంట. ఇప్పుడు నాకు అక్కడ నుంచి ఇడికి రానికి ఒక 10 కిలోమీటర్స్ కి జస్ట్ 20 రూపీస్ చార్జ్ చేశారు. మంచిగా ఉంది, 10 కిలోమీటర్స్ కి 20 రూపీస్ చార్జ్ చేశారు అంటే చాలా తక్కువ. అసలు వీళ్ళు మాట్లాడిన రేట్ కి, వాళ్ళు చేసిన దానికి చాలా తక్కువ అసలు. సో ఇటు సైడ్ నుంచి వచ్చిన, ఇటు సైడ్ వెళ్తే అరకు, ఇటు సైడ్ వెళ్తే పద్మావతి గార్డెన్, ఒక 1 కిలోమీటర్ లోపట్టుకుంటుంది అంట ఇటు నుంచి. సో ఒక 10 మినిట్స్ చూస్తా, ఇటు నుంచి ఏమో వెహికల్ రాకపోతే ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతా. 1 కిలోమీటరే కదా, ఎంత దూరం ఉండదు, వాకబుల్ డిస్టెన్స్. సో నేను నడుచుకుంటూ వెళ్తే ఈ ఆటో వాళ్ళు వచ్చినుండే, వీళ్ళు రణజిన్నా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నారంట. నాకు లక్ ఎంత బాగుంది చూడండి, రణజిన్నా వాటర్ ఫాల్స్ స్కిప్ చేద్దాం అనుకున్నా. సో మేము ఆడికే వెళ్తున్నామన్నా, ఒక 20 రూపీస్ ఇచ్చేసేయండి, రిటర్న్ కూడా తీసుకొస్తాము, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మేము అక్కడనే వెయిట్ చేస్తామని చెప్పి రణజిన్నా వాటర్ ఫాల్స్ దాకా తీసుకొని పోయారు. నాకు మస్తు అనిపించింది, మస్తు లక్ అనిపించింది. అండ్ పద్మావతి గార్డెన్ కాడ కూడా జరిసేపు ఆపారు. ఆటో అతను మస్తు చాలా మంచోడు ఉండే. నేను జస్ట్ పద్మావతి గార్డెన్ నుంచి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నా, నేను ఇక్కడ దాకానే వెళ్తున్నా, ఒక 20 రూపీస్ ఇవ్వండి అని చెప్పి లోపల దాకా తీసుకొచ్చిండు. కొంచెం లేట్ అయినా పర్లేదు, రండి నేను ఇన్నే ఉంటా అని చెప్పిండు. అప్పటిదాకా ఆటో వాష్ చేసుకుంటా అని చెప్పిండు. చాలా మంచిగా ఉన్నారు ఇక్కడ జనాలు, మంచిగా మాట్లాడుతారు, మంచిగా వల్కరిస్తారు. మంచి ఎక్స్పీరియన్స్ అయింది నాకైతే, ఇంతవరకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఇక్కడ. సో వచ్చేసినాము, కింది సైడ్కి నేను వెళ్తేనేమో వాటర్ ఫాల్స్ కిందికి వెళ్తాము, ఇటు పై సైడ్కి నేను వెళ్తేనేమో వాటర్ ఫాల్ పైకి వెళ్తాము. ఇటు సైడ్కి ఇది కట్టిరు మొత్తం వాటర్, అక్కడ కొన్ని వాటర్ వెళ్ళడానికి అనుకుంటా నాకు తెలిసి. సో ఇది పైన, ఇది పైకి ఏమి వ్యూ, చాలా పెద్దగానే ఉంది వాటర్ ఫాల్. సో ఇటు సైడ్కే ఇట్లా ఉంది వాటర్ ఫాల్, బాగుంది వ్యూ అయితే బాగుంది. ఇటు సైడ్కి కొన్ని వాటర్ వెళ్తున్నాయి, అటు సైడ్కి కొన్ని వాటర్ వెళ్తున్నాయి. ఈ వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి వాటర్. సో అటు మళ్ళీ వెళ్ళి అట్లకేం కిందికి వస్తా, ఇదికేనా అంత వ్యూ ఏం లేదని కిందికి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది అనుకుంటా నాకు తెలిసి. మనకి ఎంత బద్ధకం ఉందంటే అదంతా నడుచుకుంటూ ఎవడొస్తాడని ఇట్లా దిగుకుంటూ వచ్చినా మొత్తం. ఇది ఎట్లుంది చూడని ఇట్లా దిగుకుంటూ వచ్చిన, అట్లా ఉంటుంది మనతోని. ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నాయి ఇక్కడ, అందరు వచ్చి వెళ్ళిపోయి ఇంకా కొంతమంది పీపుల్ వస్తున్నారు అట్లకేని. అంటే కొంచెం మంచి వ్యూ ఉంది, ఇంకా వాటర్ ఎటు వెళ్తున్నాయి ఐడియా లేకుండా చిన్న చిన్నగా వెళ్ళిపోతున్నాయి. నేను అరకు నుంచి వచ్చాను కదా, సో అప్పుడు పరిచయం అయ్యారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాం. పెడితే ఈ క్లిప్ పెడితే యూట్యూబ్లో. సో ఫేస్ ట్రాక్ ఏమైనా ఉంది, నేను ఎటు తిరుగుతా అటు తిరుగుతుంది కెమెరా. ఇది ఒక మంచి ఫ్యూచర్ దీంట్లో. సో గైస్ వర్షం పడుతుంది, ఫుల్ వర్షం ఎక్కువ అవుతుంది ఇంకా. సో ఇట్లా అవుతుంది అని నాకు ముందే తెలుసు, రెయిన్కోట్ అందుకే క్యారీ చేస్తున్నాను. నేను అక్కడ చాలాసేపు ఉండే, ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ దాకా ఉండే. నేను వచ్చేదాకా వీళ్ళు వెయిట్ చేశారు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ నుంచి ఇట్లా వెయిట్ చేస్తారని. సో ఈ బొటానికల్ గార్డెన్ కాడ డ్రాప్ చేశారు నన్ను, అండ్ మళ్ళీ కావాలంటే కూడా ఫోన్ చేయండి, మేము వస్తామని నంబర్ ఇచ్చారు. రేపు అన్ని ప్లేసెస్కి మాట్లాడినా 1200 తీసుకుంటాము, కొన్ని ఛార్జెస్ కూడా పడతాయి, కాకపోతే మీకు అన్ని చూపిస్తా అని చెప్పి చెప్పిండు. నాకు అంతకంటే ఏం కావాలి, అండ్ 1200 మ్యాటర్ కాదు, చూపెట్టేసేయండి, మంచిగా చూపించండి, మంచి ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్పిన. నంబర్ తీసుకున్నా, రేపు పొద్దున్నే ఫోన్ చేస్తా అని చెప్పిన. ఇప్పుడే ఎంటర్ అయినా చూడండి, 60 రూపీస్ అడల్ట్స్, చిల్డ్రన్ 30 రూపీస్ అంట. టైమింగ్ 8:30 to 5 PM. సో లోపలికి వెళ్ళడానికి ఒక 60 రూపీస్ ఛార్జ్ వస్తారు, అండ్ టాయ్ ట్రైన్కి కూడా 60 రూపీస్ అంట. మనల్ని మళ్ళీ కనిపించారు. మొత్తం కటికా వాటర్ ఫాల్స్ దగ్గర దాకా తీసుకెళ్తా, నాకు వేరే రూట్స్ తెలుసు, 1200 ఇచ్చేసేయండి అని చెప్తుంది. సరే 1200 అయితే మంచిగానే ఉంది కదా, మొత్తం అన్ని చూపించుకొని వస్తాను. సో బొటానికల్ గార్డెన్ లోపలికి వచ్చిన, ఫస్ట్ వ్యూ ఇది ఉంది, సెకండ్ ఐ లవ్ ఇండియా అని ఉంది. టాయ్ ట్రైన్ 60, చిల్డ్రన్ అయితే 30 అంట. సో వాక్ కూడా చేసి కూడా తిరగచ్చు, మీకు టాయ్ ట్రైన్ అవసరం లేదనుకుంటే పిల్లలతో వస్తాయి, ఎంజాయ్ చేయొచ్చు. టాయ్ ట్రైన్లో కూడా ఎంజాయ్ చేయాలంటే టాయ్ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇట్లా ఉంది లోపల, ఎంత మంచిగా చేశారు చూడండి, ఫుడ్ టైప్ సీన్స్. ఈ పద్మావతి గార్డెన్లో అంత యునిక్గా ఏం లేదు, కానీ చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఎంజాయ్ చేస్తారు, లేకపోతే సాయంత్రం పూట వచ్చి కూర్చోవడానికి బాగుంది. ఇట్లా పడితే అట్లా లేకుండా కొంచెం మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. టాయ్ ట్రైన్ తీసుకుంటే తీసుకోవచ్చు, నేను జస్ట్ వాకబుల్ వెళ్ళిపోతున్నా. టాయ్ ట్రైన్ వచ్చే లోపల వెళ్ళిపోయింది, సో అందుకే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా మస్తు ఉంది లొకేషన్ అసలు. ఇప్పుడు పుట్టలు చూడండి,
ఇట్లున్నాయి అసలు యునిక్ గా. సో వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు మస్తు ఫోటోలు దిగొచ్చు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగున్నాయి. ఇక్కడ పరశురాము ఉంది, విగ్రహం ఉంది, కూర్చోవడానికి కూడా బాగున్నాయి. మంచిగా ఈవినింగ్ టైం స్పెండ్ చేయాలన్నా, కొంచెం మంచి మంచి ఫొటోస్ దిగాలన్నా మంచి ప్లేస్ అసలు. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి, పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు. సో అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు. అట్లా అన్నీ ఉన్నాయి, చిన్న చిన్న ఇవి కూడా ఉన్నాయి. చాలా పెద్ద పార్కే, చిన్నదేం కాదు, చాలా పెద్దగానే ఉంది ఇది. చిన్నపిల్లలను తీసుకొస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు. సో అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు వేరేదేదో. చెట్లు చూడండి అసలు వేరే లెవెల్, అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇంకొన్ని రోజులు అయితే ఇక్కడ స్టే కూడా అరేంజ్ చేస్తట్టారు. సో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, సో మేబీ స్టే కూడా ప్రిపేర్ చేస్తట్టారు. ఈ స్టాచ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో, జలకన్యల లెక్క పెట్టారు. సో 3 సైడ్స్ 3 జలకన్యలు, మా ఇంగ్లీష్లో మామెట్స్ అంటారు కదా. సో ఇటు చూడండి శివ పార్వతులు. ఈ స్టాచ్యూస్ కూడా మస్తు పెట్టారు అసలు, చాలా బాగున్నాయి ఈ స్టాచ్యూస్ కూడా. సో ఇక్కడ సీజన్ అప్పుడు వాటర్ ఉంటట్టున్నాయి. ఇదంతా చెట్లు మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ అన్ని రోజ్ ఫ్లవర్ చెట్లు పెట్టారు చూడండి, అన్ని రోజెసే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి అన్ని. ఇటు సైడ్ కూడా ఇదంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్. హర హర మహాదేవ శంభో శంకర. శివుని స్టాచ్యూస్ అండ్ శివ పార్వతులు ఇద్దరిది. స్టాచ్యూ మాత్రం ఎంత కళతో ఉందంటే అంత కళతో ఉంది. ఇలా రియల్ గా శివుణ్ణి చూసినట్టే ఉంది అసలు. పాము కూడా, ఆ త్రిశూలము, అవన్నీ కూడా అంత రియలిస్టిక్ గా ఉన్నాయి. మస్తు ఉంది అసలు వ్యూ, మాత్రం వేరే లెవెల్ ఉంది. రియలిస్టిక్ అంటే ఫుల్ రియలిస్టిక్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇంత పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి, వేరే లెవెల్ పుట్టలు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. టాయ్ ట్రైన్ ఇది, 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ టాయ్ ట్రైన్కి. గిరిజన్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనే ఒక షాప్ ఉంది, ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చు. సో 1/2 అవర్ పట్టింది ఇదంతా తిరగడానికి నాకు, 1/2 to 45 minutes పట్టింది నడుచుకుంటూ తిరగడానికి. ట్రైన్లో అయితే 15 మినిట్స్లో తిప్పేస్తుంది. సో బొటానికల్ గార్డెన్ నుంచి కొంచెం ముందుకి ఇట్లా నడుచుకుంటూ వస్తే పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలంట, ఒక టికెట్ ఒక పర్సన్ కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది ప్రైవేట్దా, సొసైటీదా? ఓకే. లాస్ట్కి వెళ్తే కాంప్లిమెంటరీ చాక్లెట్ ఇస్తారా? ఈ టికెట్ చూపించి లాస్ట్కి వెళ్తే కాంప్లిమెంటరీ చాక్లెట్ ఇస్తారంట. సో ఇక్కడ అన్ని చాక్లెట్స్ ఉన్నాయి, మొత్తం చాక్లెట్సే. ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి చాక్లెట్వి, మీరు ఎవరైనా తినాలనుకుంటే తినొచ్చు. సో చిన్నపిల్లలకు అనుకుంటాయి రైడ్స్, ఇది చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలకి చాలా ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ చిన్నపిల్లలవే అనుకో. ఈ బగ్గీ జంప్ ఉంది, సో యాక్టివిటీస్ బాగానే ఉన్నాయి దీంట్లో. ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు, బ్రేక్ డ్యాన్స్ లాంటిది. మీరు ఆన్ సీజన్ వస్తే ఇవన్నీ యాక్టివిటీస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 6 మంత్స్ సీజన్ ఉంటుంది కాబట్టి సీజన్ నడుస్తుంది. ఫొటోస్ నాట్ అలౌడ్ అంట. ఒక కాంప్లిమెంటరీ చాక్లెట్ ఎట్లా తయారు చేస్తారో ఇక్కడ పెట్టి చూపిస్తారు అంతా. అసలు చాక్లెట్ ఎట్లా తయారు చేస్తారు, చాక్లెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ చెట్టు ఎలా వస్తుంది, ఈ చెట్టు నుంచి చాక్లెట్ ఎట్లా తీస్తారు, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు వాళ్ళకు వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి. జస్ట్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బొటానికల్ గార్డెన్ నుంచి పక్కనే ఉంది, కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ వీడియో ఏం పెట్టట్లేదు, మీరు వెళ్ళినప్పుడు అయితే మంచిగా అర్థమవుతుంది మీకు. ఫ్రీ చాక్లెట్స్ అంట. సో కాంప్లిమెంటరీ అని ఒక చాక్లెట్ ఇచ్చారు. ఒక్కొక్క చాక్లెటే 15 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ ఉన్నాయి. మరి టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, తిన్నాక ఒకసారి టేస్ట్ చెప్తా. ఓకే, జర పాల టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది దీంట్లో, పాలు పాలు అనిపిస్తుంది. డార్క్ లేక లేదు చాక్లెట్, మన డైరీ మిల్క్ చాక్లెట్ లెక్క అయితే లేదు. కొంచెం బాగుంది, కొంచెం అట్లాట్లుంది. నేను తీసుకుందాం అనుకున్నా కానీ చాలా రేట్ ఉంది. చాక్లెట్ కాస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. దీపితే మనం 5 రూపీస్ బయట తిన్న చాక్లెటే ఇక్కడ 15 రూపీస్ చెప్తారు. తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రేట్లు. సో అయిపోయింది. సో బ్రోకి ఫోన్ చేస్తే వెహికల్ తీసుకొని వచ్చేసిండ్రు 2 మినిట్స్లో, తొందరనే వచ్చిండు. నేను ఒక 2 మినిట్స్లో బయట కూర్చున్నా, కూర్చున్న వరకు వచ్చేసి హోటల్ దగ్గర దింపేస్తా అని చెప్పాడు. చాలా హెల్ప్ అవుతారు నాకైతే. సో కాఫీ మ్యూజియం కాడికి వచ్చిన, ఇక్కడ దాకా డ్రాప్ చేసిండు, అక్కడ నుంచి పిక్ చేసుకుని ఒక 50 రూపీస్ ఛార్జ్ చేసిండు అంతే. సో ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు మ్యూజియం లోపలికి వెళ్ళడానికి పర్ పర్సన్. నాకు తెలిసి కాఫీ ఎలా వచ్చిందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనుకుంటా. కొంచెం యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇటు సైడ్. సో దింపేసి వెళ్ళిపోమన్నా, దింపేసి వెళ్ళిపోయిండు. ఇదైతే నాకు మస్తు ఇష్టం, ఎప్పటి నుంచో నేర్చుకోవాలని అనుకుంటున్నా కానీ ఎప్పుడు కుదరలేను నా లైఫ్లో. సూన్ వన్ డే డ్రమ్స్. సో హ్యాండ్ బ్యాగ్స్ గర్ల్స్ వస్తే వాళ్ళు కొనుక్కోవడానికి ఉన్నాయి దీంట్లో, బ్యాంగిల్స్, క్లిప్స్, బ్యాగ్స్. ఇవి హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నాయి ఇవన్నీ. సో ఇక్కడ లోకల్ హ్యాండ్ క్రాఫ్ట్స్, ఇక్కడ రేట్స్ కూడా మెన్షన్ చేసినాయి. ఫిక్స్డ్ రేట్ కదా ఇవి, ఫిక్స్డ్ రేట్స్ ఇవన్నీ. గర్ల్స్ వస్తే షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంది దీంట్లో. సో స్టోరీ చెప్తారు ఆల్రెడీ ఆడ మైక్స్లో, మీరు వచ్చినప్పుడు వర్క్ చేసుకుని వింటే వినొచ్చు. కాఫీ ఎట్లా వచ్చిందో ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఉంది హిస్టరీ మొత్తం, తెలుగులో కూడా రాసింది, ఇంగ్లీష్లో కూడా రాసింది. ఇథియోపియాలో ఫౌండ్ అయింది అది, తర్వాత వీళ్ళు దానికి అనుగున్నారు. సో స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి.
కాఫీ ఇండియాకి ఎలా వచ్చిందో అదంతా స్టోరీ ఉంది. సో ఇండియాకి కాఫీ ఎవరు తీసుకొచ్చారు, ఇండియాలో ఫస్ట్ ఎక్కడ పెట్టారు అండ్ అక్కడ నుంచి వైజాగ్ ఎలా వచ్చింది అదంతా స్టోరీ ఉంటుంది. సో ఇండియాకి ఫస్ట్ బాబా బుడాంగ్ అనేటైన తీసుకొని వచ్చాడు. చిక్మంగళూరులో ఫస్ట్ కాఫీ ప్లాంట్ చేశారు. చిక్మంగళూరు నుంచి తర్వాత అరకుకి తీసుకొచ్చారు. అరకులోనే చాలా బెస్ట్ కాఫీ మనకి దొరికేది. సో ఇక్కడ కాఫీ రేట్స్ ఉన్నాయి. మీరు ఎంత అవుతారో తాగండి. నేనైతే కాఫీ విత్ ఇంటర్ క్రాప్ స్పైసెస్ అనేది ఉంది, అది తాగుదాం అనుకుంటున్నాను. సో మైండ్ చేంజ్ చేసుకున్నా, ఎథనిక్ ట్రై చేద్దాం అనుకున్నా. 40 రూపీసే అంట ఇది. సో తాగి టేస్ట్ ఎట్లుందో చెప్తా చూడండి. అక్కడ కూర్చొని కాఫీ తాగిన. హ్యాండ్క్రాఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి దాన్ని. సో ఇక్కడ కూడా హ్యాండ్క్రాఫ్ట్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో చాలా మంచి మంచి ఉన్నాయి, అన్ని చెక్కలతో చేసినవి. ఇది ట్రైబల్ మ్యూజియము, ఇది కాఫీ మ్యూజియం. అయిపోయింది, ఇంకా రూమ్కి వెళ్ళిపోతా. టైం ఎగ్జాక్ట్లీ 4:30 అవుతుంది. ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ వాట్సాప్ స్టేటస్లు అవి పెడతాను. ఇప్పుడు తిరిగినాయి మొత్తం. సో రేపటికైతే ప్లాన్ ఉంది, 1200 ఛార్జ్ చేస్తా అన్నారు. సరే, నాకైతే అన్ని ప్లేసెస్ చూపెట్టమని చెప్పిన, 1200 అయితే ఛార్జ్ చేస్తే ఓకే కానీ. సో కాఫీ టేస్ట్ ఎట్లుండో చెప్పలేదు కదా. కాఫీ టేస్ట్ బాగానే ఉండే. ఐ మీన్ నేను చిక్మంగళూరు నుంచి కాఫీ బీన్స్ పట్టుకొచ్చాను కదా. సో సేమ్ అట్లనే ఉంది టేస్ట్. ఒరిజినల్ కాఫీ తాగితే ఏమవుతుందంటే ఆ రోజు మొత్తం కాఫీ టేస్టే ఉంటుంది లోపల మొత్తం. కాఫీ టేస్ట్ మాత్రం బాగుండే. మనకి నార్మల్ బ్రూ తాగినట్టు ఉండదు, అది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ట్రై చేయండి ఎవరన్నా వస్తే, అది మాత్రం మర్చిపోకండి. పొద్దున దోశ తిన్నా కదా, దాని మీదనే తిరుగుతున్నాం మొత్తం. ఇంతవరకు మళ్ళీ ఆకలి లేదు, ఏం లేదు, ఆకలి అయితలేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఇన్నే ఉన్నా కానీ కొంచెం గొంతు బాగాలేకుండే నాకు ఒక 2 డేస్ నుంచి. కాఫీ తాగుతుంటే కొంచెం సెట్ అవుతుందని ఇక కాఫీసే తాగుతున్నా. ఫుడ్ ఏం తినలేదు, ఇక నైట్ వచ్చి ఒక్కటేసారి తినేస్తా. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నా చూడండి. సో హోటల్కి వచ్చేసిన 1.5 అవర్ అవుతుంది వచ్చి. ఫోన్ మాట్లాడి కూడా వచ్చినుండే. బయట వరండా నుంచి మంచి వ్యూ ఉంది. కొన్ని టైం ల్యాప్స్ పెడతా చూడండి. ఆల్రెడీ ఫోన్లో పెట్టాను, టైం ల్యాప్స్ రికార్డ్ అవుతున్నాయి. దీంట్లో కూడా పెడతా కొన్ని టైం ల్యాప్స్. సో టైం ల్యాప్స్ చూస్తున్నారు కదా, ఎంత మంచిగా ఉన్నాయి. అసలు క్లౌడ్స్ ఇట్లా పోతుంటుంటే మస్త్ అనిపిస్తుంది. వెదర్ కూడా చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ లెక్క చేంజ్ అవుతుంది. రెడ్ బ్లూ డార్క్ బ్లూ అండ్ బ్లాక్, ఒక 4-5 కలర్స్ చూసిన నేను వెదర్లో ఆ టైం ల్యాప్స్లో. మీరే చూస్తున్నారు కదా ఎంతగానో ఇదవుతుందో. అసలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూస్తుంటే మనకు కూడా కొంచెం మంచి ఫీల్ వస్తుంది కదా. అసలు మస్త్ అనిపిస్తుంది ఈ టైం ల్యాప్స్. సో ఇలా బాల్కనీలో కూర్చొని టైం స్పెండ్ చేసేసి ఇంకా తినడానికి వెళ్ళిపోయాను. బిర్యానీ నిన్న మార్నింగ్ తిన్నా, బాగుంది. సో మళ్ళీ అందుకే వచ్చిన స్టార్ బిర్యానీ పాయింట్ అంట. టేస్ట్ అయితే బాగుంది. ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్లో ఉంటుంది చూడండి. ఐ లవ్ అరకు అనేది దాని ఆపోజిట్లో ఉంటుంది, మ్యూజియం ఆపోజిట్. గుడ్ మార్నింగ్ గైస్, అరకు day 3. సో ఇప్పుడే లేచిన, టైం 7:30 అవుతుంది. సో వాళ్ళకి ఫోన్ చేసిన, సో వాళ్ళు ఇంకా ఇవ్వలేనట్టురు. సో ఈ లోపు నేను లగేజ్ మొత్తం సర్దిరేసుకొని పెట్టుకుంటా. ఆల్రెడీ సగం సర్దిరేసిన, ఇంకొంచెమే ఉన్నాయి. బెడ్ మీద కూడా అన్ని ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి. చార్జర్స్ ఆ పవర్ బ్యాంక్స్ ఒకటే పెట్టుకునేది ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తా, ఏమైంది వస్తుందో రావట్లేరు. సో హోటల్ కింద వ్యూ ఇలా ఉంది. నైట్ పూట ఈ రోడ్లో నడుచుకుంటూ పోతే మస్తు అనిపిస్తుంది తెలుసా. అసలు చెప్పాలంటే ఫీల్ మాత్రం వేరే ఫీల్ నైట్ పూట ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళడం. రెడీ అయ్యి 2 అవర్స్ కూర్చున్నాక మనోడు ఇప్పుడు వచ్చిండు. సో కింద ఉన్నాడంట, వెళ్ళిపోతున్నా. రిమోట్ చెక్అవుట్ చేసేసి ఇక డైరెక్ట్ వెళ్ళిపోతా. బ్యాగ్ కూడా ఆటోలో పెట్టేస్తే అయిపోతుంది. సో క్యారీ చేయాల్సిన అవసరం ఏముండదు. ఈ 2 బ్యాగ్స్ ఉన్నాయి. డిఎస్ఎల్ఆర్ బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తా, దీంట్లో కెమెరాస్ అండ్ పవర్ బ్యాంక్ అవి పెట్టుకోవడానికి. ఈ 2 బ్యాగ్ ఆటోలో పడేస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. ఇంకా ఏమైంది మీ వాడు రాలేదా? నాకు ఇందాక ఫోన్ చేసిండు, 1/2 అవర్ పడుతుంది అని చెప్పిండు. సో స్టార్ట్ అయిపోయినాము, పోతున్నాం ఇంకా లొకేషన్స్ చూడడానికి. మొత్తం చూపిస్తా చూడండి. దీంట్లో కటిక వాటర్ ఫాల్స్ అండ్ అరకు వ్యూ పాయింట్, కృష్ణగాడి వీరప్రేమ గాథలో ఒక చర్చ్ ఉంటుంది కదా ఫైట్ సీన్ లో, ఆ చర్చ్ అండ్ కాఫీ ప్లాంటేషన్, బుర్రా కేవ్స్, మొత్తం ఒక 5 ప్లేసెస్ చూపిస్తా అని చెప్పిండు. బుర్రా కేవ్స్ నుంచి మనం డైరెక్ట్ ట్రైన్ లో వెళ్ళిపోవచ్చు అక్కడికి. అంటే నేను వద్దంట, మూవీ స్పాట్ లో హీరో పొలాలు అవి నాటుతుంటారు మొక్కలు, అవి స్పాట్ ఇదే అంట గైస్. కానీ లొకేషన్ కూడా బాగుంది, మంచిగా గుట్ట మీద. ఒకసారి ఇక్కడ ఆపావా బ్రో? సో ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అసలు చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఏ లొల్లిళ్ళు, ఏ ట్రాఫిక్ సౌండ్ లేదు, ఏం లేదు. అసలు సైలెంట్ ఉంది, మంచి నేచర్ సౌండ్తో. అసలు ఇంకా దూరం నుంచి కూడా కనిపించినట్టే, కెమెరా క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ నుంచి అయితే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. వాటర్ ఇట్లా పడుతుంటుంటే మస్తు కనిపిస్తుంది. అదేదో వైట్ పెయింట్ వేసినట్టు కనిపిస్తుంది అక్కడ.
సో వచ్చేసిన వాటర్ ఫాల్ దగ్గరికి, ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసినాము. ఆ ట్రెక్ చేసాడు అవి ఇవి ఏం లొల్లి లేకుండా మనం ఫ్రీగా దగ్గర దాకా వచ్చేసినాం. చాలా పెద్ద ఉంది వాటర్ ఫాల్, అయితే చాలా పైనుంచి పడుతున్నాయి వాటర్, ఒక 30-40 feet పైనుంచి పడుతున్నాయి. చూడండి ఎంత హైట్ నుంచి పడుతున్నాయి, ఇటు నుంచి ఇంత పైన ఉంది ఆ వాటర్ ఫాల్. సో వెళ్తున్నా పైకి, చిన్న ట్రెక్ ఉంది, మద్యం సేవిస్తే సేవించరాదు జరిమానా 500 అంట. సో అక్కడ కొన్ని ఫొటోస్ దిగిన అండ్ కొంచెం ముంగటికి వెళ్తున్నాను. ఇంకా కొంచెం ట్రెక్ చేసుకుంటే పైకి వెళ్తే సెకండ్ ఫేజ్ 2 ఉందంట, సో అటు వెళ్తున్నా. ఇది చిన్నది, ఇంకా పైకి కొంచెం ట్రెక్ చేయాలి. సగం ఎక్కగానే దమ్ము వస్తుంది చాలా, ఒక్కడనే ఉన్నాం కదా అందుకే వాటర్లో దిగట్లేదు. మంచిగా ఉంది వైబింగ్ అలోన్, నా ఓన్ కంపెనీ నేను ఎంజాయ్ చేస్తున్నా, మస్తు అనిపిస్తుంది నాకు ఇట్లా. ఇక్కడ ఒక 5 minutes ఉన్నా, నా పైకి వెళ్తున్నా. ఇంకా ధూళి తీరిపోతుంది ఎక్కాలంటే, చెమట చెమట అయిపోయింది, చల్లగా ఉన్నాం వాతావరణం. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నా, ఇంకా పైకి వెళ్తా చూడండి. సో అటు సైడ్కి వచ్చినాక ఇటు సైడ్ పైకి రావాలి, ఇంకా పైకి వెళ్ళాలనుకుంటే. వాటర్ ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి సార్. వాటర్ సన్నసన్నగా మస్తు పడుతుంది, మంచిగా అనిపిస్తుంది, ఫీల్ వేరే లెవెల్ ఫీల్ ఉంది. ఇక్కడ ఇంత పైనుంచి పడుతున్నాయి చూడండి, ఆకాశం మీద నుంచి పడుతున్నట్టుంది వాటర్. సో కొన్ని వీడియోస్ ఫోన్లో తీసుకున్నాను, మస్తు వచ్చినాయి. ఒక బ్రో తీశాడు, అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా ఆ వీడియోస్, ఫోన్లో తీసినాయి. సో ఇన్స్టాగ్రామ్లో ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇక వెళ్ళిపోతాను ఇంటికి. ఇంకా సో ఈ బ్రో వాళ్ళు వాటర్ఫాల్ దగ్గర పరిచయం అయ్యారు. సో ఈ బ్రో నాకు ఫోటోలు తీసిండు, కొన్ని మంచి మంచిగా తీసిండు. సో హాయ్ చెప్పండి బ్రో. సో యూట్యూబ్లో పెడతా, HYT నవీన్ వైటీ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోడు బండి ఎక్కడున్నా గుర్తుపట్టచ్చు, అంత యూనిక్ బండి. ఫేక్ టాక్సీ స్టాన్, ఒక్కసారి ఇక్కడ ఫ్రంట్ చూడండి, ఫోన్ హబ్, సెక్సీ బ్రోను అసలు. ఈ రూట్ చూడండి ఎంత దారుణంగా ఉందో, ఈ రూట్లో ఆయన కిందికి తీసుకొని వచ్చి మళ్ళీ మీదికి తీసుకొని వెళ్తుంది. అసలు గ్రేట్ అనుకోవాలి, నాకు 1200 వర్త్ అనిపించింది. చాలా సినిమాలలో ఉంటుంది ఈ చర్చ్, నేను చాలా సినిమాలలో చూసిన, బాగుంటుంది ఈ చర్చ్. ఫోటోషూట్కి అయితే మస్తు ఉంటుంది, ఒకసారి చూపిస్తా చూడండి ముంగట. సో ఇది ఆ చర్చ్, చాలా యూనిక్గా ఉంటుంది ఈ చర్చ్. సో ఓన్లీ సండేస్ అంట ఓపెన్ ఈ చర్చ్, చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. ఫాస్ట్గా చూపించేసి వెళ్ళిపోతా. చాలా సినిమా షూటింగ్స్లో యూజ్ చేశారు ఈ చర్చ్ని. సో కృష్ణగాడి వీడ ప్రేమ గాథ ఉంటుంది కదా మూవీ, అది ఇక్కడనే తీశారు, ఈడనే ఆ స్పాట్, అది చర్చ్. ఇది ఇంత యూనిక్గా ఉంది చూడండి ఈ స్పాట్, అసలు వేరే లెవెల్. బ్యాక్ సైడ్ కొండలు చూడండి, మొత్తం క్లౌడ్స్తో నిండిపోయినాయి, పొగ మంచు మొత్తం. సో కొన్ని ఫొటోస్ దిగినా ఇక్కడ, మంచిగా వచ్చినాయి ఫొటోస్ మాత్రం, అవి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాయి చూడండి. అదే అసలు బెస్ట్ స్పాట్, ఆడ నుంచే వ్యూ మస్తు వస్తుంది. ఇంకా ఇటు సైడ్కి అంతేమో కానీ ఫొటోస్ దిగినా చూడండి, అదే బెస్ట్ వ్యూ పాయింట్ అసలు. సో కాఫీ ప్లాంటేషన్ అంట ఇది, చిక్మంగళూరు కంపేర్ చేసుకుంటే చాలా చిన్న ఇది. లోపల ఏం లేదు, మొత్తం ఇట్లనే చెట్లు ఉన్నాయి. సో ఫోటోషూట్ చేసుకున్న వాళ్ళు ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఫోటోషూట్కి అయితే కొంచెం మంచి ప్లేస్, యూనిక్గా ఉంది ప్లేస్ మాత్రము, ఏదో నార్మల్గా ఉన్నట్టు కాకుండా కొంచెం యూనిక్గా ఉంది ప్లేస్. ఇవి కాఫీ బీన్స్, చిక్మంగళూరులో మీరు ఎక్కడ చూసినా ఇవే చెట్లు కనబడతాయి. చెట్లు మాత్రం పై వరకు ఉన్నాయి మొత్తం ఇట్లా. సో 3 places కవర్ చేసేసినాము, ఇంకా 2 places ఉన్నాయి, ఒక వాటర్ ఫాల్స్ ఉంది, ఒకటి బుర్రా కేవ్స్ ఉంది, ఆ 2 కూడా కవర్ చేసేసుకుంటే అయిపోతుంది. సో 2 sides ఉన్నాయి మొత్తం చెట్లు, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ రోడ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి మొత్తం. సో వ్యూ పాయింట్ అంట ఇది, వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాను, బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. లొకేషన్ మస్తు ఉంది ఇది. సో ఇక్కడ బొంగులో చికెన్ అండ్ చీకులు అండ్ స్వీట్ కార్న్. సో నేను 2 తీసుకున్నాను అండ్ ఒకటి స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. సో ఇవి 2 తినేసి ఇక స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి, ఒక 15 minutes కథం అయిపోతుంది. జస్ట్ వెళ్ళే దారిలోనే ఉన్నాయి అన్ని లొకేషన్. ఇంకో వాటర్ ఫాల్స్ బుర్రా కేవ్స్ ఉందండి. సో తాడిగూడ వాటర్ ఫాల్స్ అంట, ఇది లాస్ట్ వాటర్ ఫాల్స్, దీని తర్వాత బుర్రా కేవ్స్. వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది లెఫ్ట్ సైడ్కి వినిపిస్తుంది.
సో తాడి కూడా వాటర్ ఫాల్స్ ఇది. సో ఇక్కడ వ్యూస్ కూడా మంచిగా ఉన్నాయి. నాకైతే కింద కనిపిస్తున్న పొలాలు మస్తు యూనిక్ గా అనిపించినాయి. గుట్ట మీద ఇట్లా కొంచెం కొంచెం పొలం చేసుకున్నారు. సో అక్కడ నుంచి కిందికి వచ్చాను. బాగుంది వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ కుంటాల వాటర్ ఫాల్స్ అట్లనే ఉన్నాయి. మొత్తం ఒక బండ వచ్చి ఆ బండ మీదకే వాటర్ ఫాల్స్ ఉన్నట్టు. సో గైస్ ఆ ఫొటోస్ కొన్ని దిగిన, ఈ బ్రోస్ తీసిరు కొన్ని ఫొటోస్, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. సో వెళ్ళిపోతున్నాను నేను కూడా, అయిపోయింది. ఇంకొకటి బుర్రా కేవ్స్ ఒక్కటి చూసుకునేది ఉంది. 2:00 అవుతుంది. బుర్రా కేవ్స్కి ఒక 1 అవర్ టైం పడుతుందంట. సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతే అయిపోతుంది. సో బుర్రా కేవ్స్ దగ్గరకు వచ్చిన, 1 అవర్ పడుతుందంట టైం ట్రెక్ చేసి బుర్రా కేవ్స్ పోయి మళ్ళీ రావడానికి. సో 2:30 అవుతుంది. 3:30 వరకు ఆడు ఉంటే వాకబుల్ డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ ఉంది. ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ కంప్లీట్ చేసేసి రావాలి, టైం లేదు మనకి. ఎక్కువ మినిమం 1 అవర్ అన్నాడు. 1 అవర్ అంటే దూళ్ళు ఇరిపోద్దు. అడల్ట్స్ 80, చిల్డ్రన్ 60. సో ఒక్క పర్సన్కి 80 రూపీస్ అంట, చిల్డ్రన్కి 60 రూపీస్ అంట. సో 1 అవర్ పడుతుంది అంటే ట్రెక్ కంప్లీట్ చేయడానికి. దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు దూలు తీరిపోతుంది, అదే భయం అవుతుంది నాకైతే. సో వచ్చేసినాము. ఈ గ్యాప్ చూడండి ఎంత పెద్దగా ఉందో గృహ లోపలికి వెళ్ళడానికి. స్టెప్స్ ఉన్నాయి ఇట్లా. బో అటు కిందికి చాలా ఉన్నాయి. సో రాక్ ఫార్మేషన్ మొత్తం యూనిక్గా ఉంది ఇక్కడ. ఫాస్ట్ ఫాస్ట్గా దిగుతున్నా, ఎక్కేటప్పుడు దూలు తీరిపోద్ది. ఆ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, పైన ఒక శివుని టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆ స్టెప్స్. లోపల చీకటి ఉంది మొత్తం, అక్కడక్కడ లైట్స్ పెట్టారు. ఈ రాక్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. లైట్ పెట్టాల్సింది దీనికన్నా, కనీసం ఒక మంచి లైట్ పెట్టి ఉంటే బాగుంటుంది. మొత్తం యూనిక్గా ఉంది ఇది, కెమెరా జస్టిఫై చేయట్లేదు. మంచి లైట్స్ పెట్టేది ఉండే, అసలు ఇట్లా ఎందుకు పెట్టారో ఏమో. ఆఫ్ ఆఫ్ లైట్స్ అన్ని ఉందా. సో చూడండి ఓ రాక్స్ మొత్తం ఎట్లున్నాయో, ఒక డిఫరెంట్ యూనిక్ ఎక్స్పీరియన్స్తో. ఇక్కడ ఇట్లా ఇట్లా లైట్లు పెట్టేది ఉండే మొత్తం. ఇట్లా వైట్ వైట్ పెడితే ఈ రాక్ ఫార్మేషన్ అనేది మంచిగా కనబడుతుండే. రెడ్ కలర్వి అవి పెడితే ఏం కనబడతాయి. ఎట్లుంది చూడండి లోపల. సో డెడ్ ఎండ్కి వచ్చినాము. ఒక్కొక్క దగ్గర లైటింగ్ మంచిగా ఉంది, వ్యూస్ కూడా మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ లైటింగ్ బాగుంది, వ్యూ కూడా మంచిగా కనబడుతుంది. దీన్ని ఈ లైట్లు పెట్టుంటే ఈ రాయి కూడా మంచిగా కనబడేది. అసలు మీకు కనబడట్లేదు కానీ రాయి కూడా మస్తు ఉంటుండే మంచి లైట్ పెట్టుంటే. బుర్రా కేవ్స్ మొత్తంలో ఈ ప్లేస్లోనే చాలా యూనిక్గా ఉంది. ఎంత నీట్గా అనిపిస్తుంది చూడండి ఆ రాళ్ళు, ఆ ఫార్మేషన్. ఆ ఫార్మేషన్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది అసలు. వైట్ పెట్టుంటే మస్తు ఉంటుండే వైట్ లైట్స్. సో ఉన్నతం మాత్రం లైటింగ్ మంచిగా పెట్టారు, అక్కడ సెట్ అయింది కానీ అంతటా పెట్టుంటే బాగుంటుండే. అంత వైట్ లైట్ పెట్టుంటే యూనిక్ అన్నీ కనబడుతుండే పైకి, పైన కూడా మంచిగా ఉన్నాయి. సో అయిపోయింది, వెళ్తున్నా. ఇంకా 1 అవర్ ఉంది ఇంకా, కానీ కొంచెం ముందు వెళ్తే బెటర్. కాటుకు దగ్గరకు వచ్చేసిన, మనోడు వెయిటింగ్ చేస్తుండ. సో గైస్ 1.5 అవర్ అవుతుంది, ఇండే వెయిట్ చేస్తున్నాం. బుర్రా గృహాల నుంచి 4:00 స్టార్ట్ అవుతుంది అనుకున్నా కానీ 5:00 వెరీస్ మై ట్రైన్లో చూపిస్తుంది. సో విస్టాడమ్ బుక్ చేసుకున్నా కదా నేను, లగేజ్ ఇక్కడ పెట్టినా మొత్తం. సో వన్స్ ట్రైన్లోకి ఎంటర్ అయినాక చూపిస్తే చూడండి, 4:56 అవుతుంది టైము. 5:10 ఎగ్జాక్ట్ ట్రైన్ చూపిస్తుంది. అసలు అయితే 4:45 నేను అనుకుంది, 4:00 అనుకున్నా నేను. ఫేస్ చాలా నల్లగా అయింది, ఒక 7 డేస్ నుంచి కంటిన్యూ తిరుగుతూనే ఉన్నా కాబట్టి ఫేస్ మొత్తం నల్లగా అయింది. సో ఇది కిరణ్డోల్ ఎక్స్ప్రెస్, ఫ్రంట్ ఒకటి ఉంది బ్యాక్ కూడా ఉంది. సో నేను మ్యాక్స్ బ్యాక్ సైడే అనుకుంటున్నాను. హెచ్వైడి నవీన్ వైటి. సో ఇది లాస్ట్ కోచ్. ఇది ఇక్కడ నుంచి వ్యూస్ ఇంకా బాగుంటాయి. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ సెకండ్ బోగి మొత్తం ఖాళీ ఉంది. వ్యూస్ మాత్రం వేరే వ్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకసారన్నా ట్రై చేయాల్సిందే. ఇట్లా 59 టనల్స్ అండ్ 81 బ్రిడ్జెస్ వస్తాయి. సో లాస్ట్లో వ్యూస్ ఇంకా బాగున్నాయి లాస్ట్ సీట్లో. సో ఈ చైర్స్ టర్న్ అవుతాయి, కింద ఒక బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే రొటేట్ అవుతాయి. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మొత్తం. సో బ్యాక్ సైడ్ వ్యూస్ కోసం అనే టికెట్ తీసుకోవచ్చు.
మాక్సిమం మార్నింగ్ ప్లాన్ చేసుకోండి, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు విస్టాడోమ్ అసలు బుక్ చేసుకోకండి. సో ఇది మాత్రం సజెషన్. మార్నింగ్ బుక్ చేసుకుంటేనే కరెక్ట్. అసలు చెప్పాలంటే చూడండి ఎంత ఖాళీ, బయట వ్యూస్ కూడా అంతేం కనబడట్లేదు. నార్మల్ వెళ్ళిపోండి అండ్ మార్నింగ్ వచ్చేటప్పుడు మాత్రం విస్టాడోమ్ బుక్ చేసుకోండి. వేరే లెవెల్ మజా వస్తుంది మీరు అట్లా బుక్ చేసుకుంటే కనుక. ఎంత బ్లాక్ వస్తుంది చూడండి, అసలు మొత్తం ఏం కనబడట్లేదు. ఈ వ్యూస్ అయితే బాగున్నాయి, చీకటి అయిపోయింది మొత్తం. అన్నిటికీ విండ్షీల్డ్స్ ఉన్నాయో లేవో కానీ వీటికైతే విండ్షీల్డ్ ఉంది. ఇట్లా కిందకి లాగితే క్లోజ్ అవుతుంది. సో వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే అరకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేసి వాళ్ళతో వెళ్ళడానికి ప్లాన్ చేయండి. ట్రైన్ ట్రిప్ మాత్రం మార్నింగే ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ విస్టాడోమ్ అస్సలు బుక్ చేసుకోకండి, అంత వర్త్ కాదు. 800 వేస్ట్.